ఫేస్‌బుక్ వచ్చాక పట్టపగలే కొంపలు గూలిపోతున్నాయి ఫేస్ జోడకుండా ఫ్రెండ్‌షిప్ చేస్తే బుర్ద గుంటలోకి దిగినట్టే ఇట్టగే భూమికి జానెళ్ళేన ఒకడు మహేష్ బాబు రేంజ్ ఫోటో పెట్టి అందరికాడా డబ్బులు గుంజాడు తీరా మోసం తెలిసిపోయి ఆడి ఫిగర్ చూశాక అందరికి దెమ్మ తిరిగిందంట రియల్ ఫిగర్ కి ప్రొఫైల్ ఫోటోకి అంత తేడా ఉంది మరి ఇక పొట్టి అమితాబ్ బచ్చన్ షాటింగ్ లో చెప్పిన సొల్లంతా ఇంటే చిరంజీవికి 150వ సినిమా స్టోరీ ఈజీగా దొరికిపోద్ది అట్లాంటి శాంపుల్ మీకు ఒకటి కొడతా చూసి కళ్ళు తెరవండి ఈడ పేరు రాగిణి ఈడు బర్రెగోడ్లు కాసుకునే భద్రంగాడు ఈడో తలక మాసిన చైనా ఫోన్ కొని తొక్కలో సిమ్మేసి 2G డేటా కార్డు ఇచ్చుకున్నాడు ఫేస్బుక్ లో ఈ రాగిణికి చిన్న పోగు కొట్టాడు తన ఫ్రెండ్షిప్ అనింది ఈడు కొద్ది రోజులకే లవ్ అన్నాడు ఈ బర్రెగోడ్ల భద్రంగాడు 2G సిమ్ తో ఈవిడతో 3G లవ్ అని లైన్ లో పెట్టాడు ఇందులో ఇంకో వెరైటీ ఉంది ఆడు కోటీశ్వరుడని పెద్ద బిల్డప్ ఇచ్చాడు చూస్తేనేమో బక్క బర్రె బిల్డప్ మాత్రం అబ్బో శానా ఉంది రాగిణితో రాగాలు తీస్తున్న భద్రంగాడి అసలు కథ ఏందో మనం డీటెయిల్డ్ గా చూద్దాం ఏం చేస్తున్నా ఇప్పుడే ఫారెన్ డెలిగేట్స్ తో చిన్న మీటింగ్ అయిపోయింది మీకు అంత పెద్ద బిజినెస్ ఉందా ఏంటి అలా మాట్లాడుతున్నావు అంబానీలు మా ఫాదర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎంత బిజీగా ఉన్నా నాకు ఫోన్ చేసావంటే నేనంటే ఎంత ప్రేమో నేను అమెరికాలో ఉన్నా సరే నిన్ను మర్చిపోను నీ డైలాగులకి నీ పాత బర్రె కూడా సిగ్గుతో సచ్చేట్టుందిగా ఇంటికి ఏంటి ఏదో సౌండ్ వస్తుంది ఏం చేస్తున్నావు షాంపూతో కార్ ని క్లీన్ చేస్తున్నాను ఇంకేదో క్లీన్ చేస్తున్నట్లు సౌండ్ వస్తుంది లేదు లేదు కారే కడుగుతున్నాను రే ఎచ్చలకారి పిండే నువ్వు గడిగేది పేడరా నాయన సర్వెంట్స్ ఎవరు ఇవాళ రాలేదు నీ సూపర్ రిచ్ గా సర్వెంట్స్ ఎందుకు రాలేదు మన పని మనం చేసుకోవాలని డాడీ ఎప్పుడూ చెబుతుంటారు సో స్వీట్ అందుకే నా పని నేనే చేసుకుంటాను ఎందుకు ఏ కారు ఏ కారు నువ్వు గెస్ట్ అయ్యి ఎంతకే నీకు బ్రేకులు లేని డొక్కు సైకిల్ అయినా ఉందా బిఎండబ్ల్యూ బిఎండబ్ల్యూ డాడీ తీసుకెళ్లాడు కదా ఇది నాకు ఇష్టమైన బెంజ్ కార్ ఇది మ్యాటర్ బర్రెగోడ్లోడు కావాలంటే ఫేస్బుక్ కావాలా ఏ ఊరికి పోయినా దొరకతారు అందుకే కథలు చెప్పేవాడిని నమ్మితే ఇట్టగే ఉంటది అయితే మీకు సభ్య సమాజం తలదించుకునే ఫేస్బుక్ స్టోరీ ఒకటి చూపిస్తా తండ్రి కూతురు ఫేస్బుక్ పుణ్యమా అని లవ్ లో పడితే చండాలంగా ఉంటది కదా చూడండి హాయ్ సెక్సీ వాట్సాప్ అంట ఈడు ఈడి గుండులో ఫేసు అర్ధరాత్రి కళ్ళు మూసకపోతే ఇట్టాగే ఉంటది మరి డైనింగ్ టేబుల్ కాడ ఇట్టా తలు దించుకునే సీన్లు ఎన్నేళ్లలో ఉన్నాయో ఏమో ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీకు 2000 మంది ఫ్రెండ్స్ ఉండటం గొప్ప కాదు ఎయిలో ఒక్క ఎదవు ఉంటే చాలు ఫేస్ పగిలిపోయి బుక్ సిరిగిపోద్ది ఇక మీ పిలకాయలు ఏం చేస్తున్నారో ఓ కన్నేయండి నెట్ ఎంత స్పీడ్ ఉందో కాదు పిలకాయలు ఎంత స్పీడ్ అయ్యారో కూడా గమనించాలా ఇది ఇవాళ మావా మజాక మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం కీప్ వాచింగ్ ఎన్టీవీ బాయ్.